మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేస్ క్లోజ్ అయిపోయింది. గొడవలు జరిగితే భార్యని భర్తని విడదీయడం జాగృత కాదు, తొందరపాటు. పెత్తలుగా మనం బుద్ధి చెప్పాలి, కానీ ఇలా దూరం చేయటం పద్ధతి కాదు. ఇప్పుడు దూరం చేస్తే వాళ్ళు ఎప్పటికీ కలవరు. ఆ పాపం మనకెందుకు వదినా? ఇప్పుడు మాత్రం వీళ్ళ మధ్య సంబంధం ఉంది అనుకుంటున్నారా? పిల్లల కోసం మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం, కానీ కనీసం ఇప్పుడైనా ఇద్దరిలో ఒక్కరైనా కలిసి ఉంటాం, మీరు గొడవ పెట్టుకోకండి అని అంటున్నారా? నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నాను కదమ్మా, నీకు వినపడట్లేదా? నువ్వు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను కదా, అది చాలు. పద మామ్, నన్ను వదులు. నీతో వస్తే ఏంటి పరువు పోతుంది? కోడలిగా నాకంటూ ఒక గౌరవం ఉంది, దీన్ని స్పాయిల్ చేయొద్దు. వీళ్ళ పరువు గౌరవం కన్నా నీ ప్రాణం నాకు ముఖ్యం. వదినా, నా మాట విను. వేదని ఇక్కడే ఉండనివ్వు, వాళ్ళిద్దరిని నేను కలుపుతాను. నేను వినను, మీ మాట అస్సలు నమ్మను. వేద పద. వదినా వదినా వద్దొదినా, ఇలా చెయ్యొద్దు. నీ కాళ్ళు పట్టుకు. ఆవిడ కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటి? కూతురు కోసం అంత ఆలోచిస్తుంది, ఇంతగా కేర్ తీసుకుంటుంది, ఇదంతా పెళ్లికి ముందు ఏమైంది? ఎవరినో ప్రేమించి పారిపోవాలి అనుకుంది, వాడు మోసం చేయడంతో దిక్కులేక నాతో పెళ్లి కొప్పుకుంది. శ్రీ శ్రీ, నువ్వు ఆపరా. అమ్మా, నువ్వు మధ్యలో మాట్లాడకమ్మా. మనమేదో తప్పు చేసినట్టు బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళ తప్పులు మనకి తెలియదు అనుకుంటున్నారేమో. నువ్వు లేకపోయి ఉంటే ఈ పెళ్లి జరిగేదా? కూతురికి జీవితాన్నిచ్చినందుకు ఆవిడే నీ కాళ్ళు పట్టుకోవాలి, నువ్వు కాదు. ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు ప్రేమించడం ఏంటి, పారిపోవడం ఏంటి? వేద ఎప్పుడు అలాంటి పనులు చేయదు. అది నాకు చెప్పడం కాదు, మీ అమ్మాయి పక్కనే ఉంది కదా, నిజమేంటో అడగండి. వేద, శ్రీ చెప్పేది నిజమా? అవును మామ్. చూసారా అత్తయ్య, మీ అమ్మాయి తల దించుకొని మరీ ఒప్పుకుంది, ఇప్పుడేమంటారు? మాట్లాడితే మా ఇంటికి రావడం, గొడవ చేయడం, తీసుకెళ్తాను అని బెదిరించడం కాదు. మీ అమ్మాయి చేసిన పనికి పెళ్ళైన రెండో రోజే మీ ఇంటికి పంపించాలి. కానీ నా నిర్ణయాన్ని, మీ అమ్మాయి జీవితాన్ని ఆపిందెవరో తెలుసా? మా అమ్మ. ఆ విషయం తెలుసుకొని బిహేవ్ చేయండి. శ్రీ, నా పాస్ లైఫ్ గురించి మా మామ్ దగ్గర ఎందుకు మాట్లాడావు? ఎన్ని రోజులు ఆవిడికి తెలియకూడదు అనుకునే నిజాన్ని ఎందుకు రివీల్ చేశావు? నీకు శ్రమ తగ్గిద్దామని, ఆలస్యం అమృతం విషం కాకూడదని. ఏంటి, కామెడీగా ఉందా నీకు? మన రిలేషన్లో సీరియస్గా ఉండటం రాదు, కనీసం ఇప్పుడైనా సీరియస్గా మాట్లాడటం తెలీదా? అంటే ఏంటి, నువ్వు అరుస్తుంటే నీతో పాటు నన్ను కూడా అరవమంటావా? అరవటం కాదు శ్రీ, నువ్వు చేసింది రాంగ్ అని నీకనిపించడం లేదా? ఏంటి అనిపించేది? నీ గురించి మా అమ్మ, మీ అమ్మ కాళ్ళు పట్టుకుంటానంటే చూస్తూ ఊరుకోమంటావా? శ్రీ, మీ అమ్మ అంటే నీకు ఎంత ప్రేమో, మా అత్తయ్య అంటే నాకు అంతకు మించి గౌరవం. ఏ తప్పు చేయని అత్తయ్యని మా మామ్ కాళ్ళెందుకు పట్టుకునిస్తాను? నేనే మాట్లాడి ఈత ఒకటి మేనేజ్ చేసేదాను కదా, ఈ లోపు నీ ఆత్రమేంటి? ఏంటి నువ్వు మేనేజ్ చేసేది?
మీ అమ్మ కోపానికి నువ్వు కాదు కదా ఎవ్వరు మేనేజ్ చేసినా ఆగేలా లేదు అందుకే జరిగింది తెలిస్తే ఆగుతుందని నేనే చెప్పాను అయినా నేనేదో అబద్ధం చెప్పినట్టు అంత ఫీల్ అవుతావేంటి ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా తెలియాల్సిందే కదా నువ్వేదో తల్లి మాట తూచా తప్పకుండా వినే కూతురు అనుకుంటుంది ఆవిడకి కూడా జ్ఞానోదయం అవ్వాలి కదా ఆ అవునా అయితే ఇదే జ్ఞానోదయం మావి గారి కూడా ఇవ్వమంటావా పెళ్లి కుదిరిన రోజు నుంచి నాలో నేను దాచుకున్న నిజాలన్నీ వరుసగా చెప్పమంటావా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా కాదు నీలా బిహేవ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమంటున్నాను పెద మాటి మాటికి ఇంటికి రావడం మీ అమ్మ తప్పు ఏదైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడమను లేదంటే నీతో పర్సనల్గా డిస్కస్ చేయమను అంతేగాని నువ్వు కుక్కపిల్లవైనట్టు అవసరమైనప్పుడు తాడుగట్టి లాక్కుపోయినట్టు ఎందుకంత సీన్ క్రియేట్ చేయడం సీన్ క్రియేట్ చేయడం లేదు శ్రీ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది ఆడపిల్ల తల్లన్న తర్వాత అలానే ఆలోచిస్తుంది నువ్వొక భర్తగా నాతో హ్యాపీగా ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు అనుకున్నాను ఇదేంట్రా ఇంకా బ్లేమ్ చేయట్లేదేంటి అనుకున్నాను స్టార్ట్ చేసావా శ్రీ నువ్వేం చేసావో ఏం మాట్లాడావో తెలుసుకో అప్పుడు నీకే అర్థమవుతుంది బ్లేమ్ చేశానో నిజాలు మాట్లాడానో వేదా నువ్వేమైనా అనుకో ఏదైనా చేసుకో నేను జరిగిందే చెప్పాను కొత్తగా ఏది కల్పించి మాట్లాడలేదు కాదడం లేదు శ్రీ కానీ నీ వల్ల మా మామ నన్ను సరిగా పెంచలేదని బాధపడుతుంది ఒక సింగిల్ పేరెంట్గా తన కష్టం నాకు తెలుసు నన్ను లవ్ చేసి చీట్ చేస్తే అత్తయ్య మాటలు విని తిరిగొచ్చాను ఇప్పటికీ అత్తయ్య కోసమే నిన్ను భరిస్తున్నాను భరించకపోతే వెళ్ళు నిన్నెవరు ఉండమని బతిమలాడడం లేదు శ్రీ ఎప్పుడు వెళ్లాలో ఎక్కడ ఉండాలో నాకు బాగా తెలుసు వెళ్ళిపోయేదాన్ని ఆపింది నువ్వే అది మర్చిపోకు చెప్పాను కదా అదే నేను చేసిన తప్పు నీ తప్పు అది కాదు అమ్మ అంటే ప్రాణమని చెప్పి అత్తయ్యకి నచ్చిన పనులు చేయకుండా తప్పించుకుంటావు చూడు అది నీ అసలైన తప్పు మన రిలేషన్లో ప్రేమకి చోటు లేదు కానీ పేషెన్స్కి టెస్టింగ్ మాత్రం బాగా జరుగుతోంది నువ్వు చేసిన పనికి ఇప్పుడు మా మామ్కి నా మొహం ఎలా చూపించాలి ఏం చెప్పి తన బాధని తగ్గించాలి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా హ్యాపీగా ఉండు వేద ఇలా చేస్తుందని అనుకోలేదండి అన్ని విషయాలు నాతో షేర్ చేసుకుంటుంది అనుకున్నాను తన లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాన్ని సీక్రెట్గా ఉంచుతుందనుకోలేదు వదిన జరిగిందేదో జరిగింది వేద చేసింది తప్పే కాని నీ ఇప్పుడు అన్నీ తెలుసుకుని తన జీవితాన్ని సరిదిద్దుకుంటోంది ఏ కాలం పిల్లలు ప్రేమించుకోవడం సహజం అది ప్రేమో వ్యామోహం అని తెలిసేలోపు జరగాల్సిన పొరపాటు జరిగిపోతుంది కాని వేద విషయంలో ఏ పొరపాటు జరగకుండానే తను నాకు కోడలయ్యింది నా కూతురు తప్పు చేసిందంటేనే నాకు తలకొట్టేసినంత పనయ్యింది కాని మీరన్నీ తెలిసి కూడా మీ కోడల్ని చేసుకున్నారు వదిన వేద నాకు మొదట పరిచయమైన రోజే తన గుణం ఆలోచన మాట్లాడే విధానం అన్నీ నచ్చాయి వాటితో పోలిస్తే జరిగింది పెద్ద తప్పే కాదనిపించింది శ్రీ వేద మధ్య రిలేషన్ బాగోలేదని నేను ఆవేశంతో ఇద్దరినీ దూరం చేయాలనుకుంటుంటే మీరు నచ్చ చెప్పి వాళ్లని దగ్గర చేయాలనుకుంటున్నారు ఒంటరిగా ఉంటే ఆలోచనలు పుడతాయి అవి దూరాన్ని పెంచుతాయి కలిసుంటే ఆలోచనలు గొడవగా మొదలైనా తరువాత మాటలుగా మారి అవే దగ్గర చేస్తాయి
నా కూతురు నాకు గొప్ప అని నేను ఫీల్ అవుతుంటే శ్రీదే తప్పు అన్నట్టు మీరు తిడుతున్నారు. పెళ్ళైన మొదటి రోజే శ్రీకి వేద నిజం చెప్పింది. కాని శ్రీ ఇప్పటికీ తనని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అది తప్పే కదండి. టీవీలో న్యూస్ చూసి భయపడి ఇంటికొచ్చాను. కాని అందరి జీవితాలు ఒకేలా ఉండవని, అందరికీ మీ అంత గొప్ప మనసున్న అత్తగారు దక్కరని ఇప్పుడే అర్థమైంది. చూడండి దిన, ఇందులో నా గొప్పతనం కన్నా వేద అర్థం చేసుకునే గుణం కూడా ఉంది. వేద మీ మాటకి విలువిచ్చే తన గతాన్ని మర్చిపోయి పెళ్లికి సిద్ధపడింది. నా మాటలతో జీవితాన్ని అర్థం చేసుకుంది. ఇప్పటికీ నేనేం చెప్పినా ఎదురు చెప్పకుండా వింటుంది. ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలని అడిగి మరీ తెలుసుకుంటుంది. ఈ కాలంలో కూడా పెద్దల మాట ఇంత శ్రద్ధగా వినే అమ్మాయి కోడలిగా రావడం నా అదృష్టం. లేదు వదినా, ఈ ఇంటికి కోడలవ్వడం నా కూతురి అదృష్టం. ఇన్ని రోజులు శ్రీ వేద ఒకరినొకరు అర్థం చేసుకుంటారో లేదోనని ఎప్పుడూ ఆలోచించేదాన్ని. ఇక నుంచి మీమీద నమ్మకంతో ధైర్యంగా ఉంటాను. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే వదినా, దయచేసి వేద పొరపాటు చేసినట్టు మాత్రం చూడొద్దు. ఈ విషయం ఇక్కడితో మర్చిపోదాం. సరేనండి, వేదతో నేను మాట్లాడతాను. శ్రీ వేదాల మధ్య దూరానికి కారణం ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా ఒకటవుతారని నాకైతే నమ్మకం ఉంది. మీరు లేనిపోని భయాలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండండి. పంతులు గారు, మీరెంత టైం అయినా తీసుకోండి, ఏ ప్రాబ్లము లేదు. ముహూర్తం ఎంత లేటుగా ఉంటే అంత మంచిది. అంత లేటు ముహూర్తం కావాలంటున్నావు? ఏ ఈలోపు ఏం పనుంది? హా, ఒకటా రెండా, చాలా పనులున్నాయి అత్తయ్య. చెప్పు కార్తీక్. అంతా అమ్మ ఇష్టమే అనడం తప్ప కార్తీ ఏం మాట్లాడతాడమ్మా? మీరు మాట్లాడడం ఆపితే ఆయన పంచాంగం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మాటలకి ముహూర్తాలకి సంబంధం ఉండదు బావా. వినా, నువ్వు కార్తికే అని పిలువు, ఇష్టం లేకపోయినా సాత్విక్ అని పిలువు, అంతేకాని బావా బావా అని పిలవద్దు. నాకు చాలా చిరాగ్గా ఉంది. సరే బావా, నీ ఇష్టం. అమ్మా, ఈ నెలలోనే రెండు మూడు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఏంటి, ఈ నెలలోనా? అవును కోడలి పిల్ల, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, ఇందుకే మరి. అమ్మా, నాకు ఒకసారి అబ్బాయి అమ్మాయి జాతకం ఇస్తే అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ ముహూర్తం బేషుగ్గా ఉంటే అది ఖాయం చేసుకోవచ్చు. జాతకాలంటే రాయించలేదు పంతులు గారు. పోనీ పుట్టిన తేదీ సమయం గుర్తుందా అమ్మా? ఆ, అవి గుర్తున్నాయండి. ఒక పేపర్ మీద ఆ వివరాలు రాసి ఇవ్వండి, నేను జాతకాలు చూసి ముహూర్తం పెడతాను. సరే పంతులు గారు. ఇదిగోండి అమ్మా. సరేనమ్మా, రెండు మూడు రోజుల్లో ముహూర్తం చూసి పెడతాను. అలాగే పంతులు గారు. నేను పంతులు గారిని పంపించొస్తానమ్మా. అలాగే అన్నయ్య. వస్తానమ్మా. సరే. అమ్మ వీణ, కాస్త టీ పెట్టమ్మా, తలనొప్పిగా ఉంది. ఈ తలనొప్పి ఉంటుందని పెళ్లికి తొందరపడొద్దు అని చెప్పాను, నా మాట వింటే కదా.
తాళి కట్టక కూడా ఇలాగే ఉంటే కష్టమరా సాత్విక్. ఇప్పటికిప్పుడు వేరే అమ్మాయి అంటే కష్టం కదమ్మా. పోనీ నన్ను చూడమంటావా? హా, నీకెందుకులే అమ్మా అంత శ్రమ? నువ్వు వెళ్ళి స్ట్రాంగ్ టీ పెట్టు. కార్తి, నీ పెళ్లి గురించి అనుకుంటున్నప్పుడు నాకు ఒక ఆలోచన తట్టిందిరా. పైకి చెప్తే నువ్వేమంటావో అని మనసులోనే దాచుకున్నాను. నిన్ను నేనేమంటానమ్మా, పర్లేదు చెప్పు. మరి నువ్వు కోప్పడకూడదు. కోపం గురించి మాట్లాడేవంటే ఇదేదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. ఈ నిశ్చితార్థానికి మీ నాన్న వస్తే అనుకున్నా, ఇదే చెప్తావని అనుకున్నా. ఆయన రావడం నాకు ఇష్టం లేదు. ఏంట్రా అలా అంటావు? ఆయన ఈ సిటీలోనే ఉన్నారన్నావు కదా. తండ్రి స్థానంలో అన్ని దగ్గరుండి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా కార్తీ. సమాజంలో మనకి స్థానం లేకుండా చేసి కడుపుతున్న నిన్ను, కొడుకులను చూడకుండా దూరం చేసుకున్న మనిషిని దగ్గరుండడం నాకు ఇష్టం లేదు. పోనీ, మీ నాన్నగా కాకపోయినా ఒక అతిథిలా వస్తారు. మన దగ్గరికి రాకపోయినా ఒక పెద్దలా దూరం నుండి చూసి వెళ్ళిపోతారు. అసలైనా రావద్దు అని అంటుంటే దూరం దగ్గర అంటావేంటమ్మా? గద్దలా మన సంతోషాన్ని మర్యాదని ఎత్తుకుపోయిన మనిషి పెళ్లి పెద్ద అవ్వడు. దయచేసి విషయాన్ని వదిలేసి. అది కాదు సాత్విక్, మీ నాన్నొస్తే నేను సంతోషిస్తానరా. ఈ అమ్మ కోసమైనా. అమ్మా ప్లీజ్, సెంటిమెంట్స్ అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయకు. నువ్వు ఎన్ని ఆయుధాలు వాడినా ఆయన రావడం జరగదు. ఇలాంటి ఆశలు కోరికలు పుడతాయని నేను ఊరు వెళ్ళిపోమని చెప్పాను. నువ్వేమో పెళ్లి చేస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉంటానని ఆగిపోయావు. పెళ్లి ఊర్లో చేసుకుంటాను అంటే లేదు ఇక్కడే అన్నావు. ప్రతిసారి నువ్వు ఏం అడిగినా ఒప్పుకున్నావు. ఈ పెళ్లి నాకిష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకున్నాను. నేనే కాదు, వీణ కూడా నీకోసమే ఓకే అంది. నీ ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటున్నప్పుడు మా ఇష్టాలకు కూడా నువ్వు గౌరవం ఇవ్వాలి కదమ్మా. ఏమోరా సాత్విక్, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎంత కోపం చూపించినా నా మనసుకి మాత్రం ఆయన వస్తారనిపిస్తుంది. వచ్చినప్పుడు చూసుకుందాం. సాత్విక్, సాత్విక్, నా మాట విను. ఏంట్రా చూసుకునేది? తండ్రి గురించి మాట్లాడే మాటలేనా ఇవి? నాకు లేని కోపం నువ్వెందుకు పెంచుకుంటున్నావో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నా బాధ, ఆలోచన నీకెప్పటికీ అర్థం కాదు. సారీ మామ్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. జరిగింది మొత్తం నీకు ఎంగేజ్మెంట్ రోజే చెప్పాలనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఆ తర్వాత చెప్పాలని చాలా ట్రై చేశాను, అయినా కుదరలేదు. లేవేదా, చేసిన మిస్టేక్ నేను చెప్పడం కన్నా వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మామ్. నా వల్ల నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది. ఐమ్ రియల్లీ సారీ మామ్. వేదా, నీ ప్రేమ కథ నాకు చెప్పకపోయినా శ్రీతో షేర్ చేసుకున్నావని తెలిసింది. అది నీ లైఫ్ గురించి నువ్వు తీసుకున్న డేరింగ్ డెసిషన్. నిజంగా ఏ అమ్మాయి కూడా అలా ఆలోచించదు. నీతో నేను చాలా విషయాల్లో ఫ్రీగా, ఫ్రెండ్లీగా, క్లోజ్గా, సింపుల్గా చెప్పాలంటే మీ అత్తగారులా లేను. అందుకే నువ్వు ఓపెన్గా నాతో అన్ని విషయాలు షేర్ చేసుకోలేకపోయావు. అది నా మిస్టేక్. నీ వల్ల నేను తలదించుకున్నందుకు నాకు బాధ లేదమ్మా. కానీ నా మాటకు విలువిచ్చి తల వంచుకొని తాళి కట్టించుకున్నావు. యు మేడ్ మీ ఫీల్ ప్రౌడ్. అంతా ఈ క్షణమే మర్చిపోదాం. ఇంకెప్పుడూ మన మధ్య దీనికి సంబంధించి ఏ డిస్కషన్ ఉండకూడదు. శ్రీకి నిజం చెప్పినా నిన్నర్థం చేసుకోలేకపోతున్నాడు, దగ్గర కాలేకపోతున్నాడు.
అది మొమ్మటికి నీ తప్పు కాదు. నువ్వు ధైర్యంగా ఇక్కడే ఉంటాను, అతన్ని మార్చుకుంటాను అంటున్నావు చూడు, అది అది నీ గొప్పతనం. కానీ ఒక్క విషయం మాత్రం గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలను. ఈ పెళ్లి చేసి నీకొక మంచి భర్తనిచ్చానో లేదో తెలియదు, కాని బంగారం లాంటి అత్తయ్యనిచ్చాను. మెట్టినింటికి అమ్మాయిని పంపితే చాలా అనుమానాలు భయాలు ఉంటాయి, కాని నాకు కొండంత ధైర్యంగా ఉంది. ఆ ధైర్యం పేరు సరస్వతి. సరస్వతి గారి మాటలు విన్న తర్వాత నీ గురించి నా వే ఆఫ్ థింకింగ్ పూర్తిగా మారిపోయింది. నీ లైఫ్ని ఎలా సెట్ చేయాలో, ఎంత సంతోషంగా ఉంచాలో అమ్మగా నాకన్నా మీ అత్తయ్యకే బాగా తెలుసు. ఆ నమ్మకంతో నేను సంతోషంగా వెళ్తున్నాను. ఈసారి నిన్ను చూడ్డానికొస్తే నవ్వుతూ మాట్లాడతాను తప్ప ఏ గొడవ చేయను, సరేనా? ఓకే మామ్. ఓకే. పరిచయం చేసుకోవడానికి నేనేం సెలబ్రిటీని కాదు, ఇంకెప్పుడైనా చూద్దాం అంటున్నాను కదా. సరస్వతి గారు అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. వస్తున్నానండి. ఆవిడేనండి పార్వతి అంటే, ఒకసారి కార్లోంచైనా పలకరించండి. నీకు అర్థం కదా, టైం లేదని చెప్తున్నాను కదా. వెళ్ళు, డ్రాప్ చేయమన్నావు చేశాను, ఇంక వెళ్ళు. కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.